పోలీసు అధికారుల కేసుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు పోలీసు అధికారుల నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులను అన్నిటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్లిప్తం చేయాలని పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి న్యాయాధికారుల సూచనలు పాటిస్తూ బాధ్యతగా పరిరక్షించడానికి కృషి చేయాలని కోరారు దీంతో పాటు ఈ చలాన్ ద్వారా రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన వారిపై జరిమానా విధించాలని తెలిపారు జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం గత నెలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అవార్డును ఎస్పీ అందించారు సమావేశంలో డిఎస్పీ చంద్రకాంత్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటేష్ బన్సిలాల్ శ్రీలత రవికుమార్లు ఆ రైలు రజనీకాంత్ కుమారస్వామి ఎస్ఐలు పాల్గొన్నారు